జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మాల్డీవ్స్ కి సంబంధించిన విషయాల్లోకి వెళదాం సార్. మాల్డీవ్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వాళ్ళ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మూసా జమీర్ భారతదేశంలో పర్యటించారు. భారతదేశంలో మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ గారిని కూడా కలవడం జరిగింది. అఫ్కోర్స్ ఎలక్షన్ సీజన్లో కూడా ఇంకా అవన్నీ నడుస్తూ ఉన్నాయి, ఈవెన్ డిప్లొమసీ ఆగదులండి. బట్ ఈ మూసా జమీర్ మొదటిసారి అఫీషియల్గా మాల్డీవ్స్కి రావడం జరిగింది, అంటే ప్రభుత్వ తరపున. అండ్ అదే సమయంలో అక్కడ మాల్డీవ్స్లో భారతీయులపైన ఒక రెండు గ్రూపుల మధ్య కొట్లాటైంది, వాళ్ళపైన విపరీతంగా అసాల్ట్ చేయడం జరిగింది. అండ్ ఇజ్రాయిలీస్ని కూడా అట్లాగే దాడి చేయడం జరిగింది. మాల్డీవ్స్లోనే జరిగింది ఇది. ఓవైపు మాల్డీవ్స్ చైనాతో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, చాలా బాహాటంగానే చెప్తోంది, ఇండియా అవుట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఇటువైపు ఏమో ఆయన భారత పర్యటనకు రావడం జరిగింది. ఈ రెండింటిని ఎట్లా చూస్తారు, అండ్ భారత పర్యటనలో డెవలప్మెంట్స్ ఏంటి? నిజంగా మాల్డీవ్స్ హిపోక్రసీ మనం చూస్తున్నాం ఈరోజు. ఒకవైపు చైనాకు ఒత్తాస పలుకుతూ, రెండవ వైపు భారత పర్యటన భారతదేశం నుంచి పర్యటకులు రాకపోవడంతో గణనీయంగా నష్టపోయిన తర్వాత వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ ఎకానమీ కుదేలవుతూ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ భారతదేశం కావాల్సి వచ్చింది. అలాగే మనం ఇచ్చిన అప్పులను మళ్ళీ కొంత దానికి వ్యవధి కావాలి, దాన్ని పొడిగించమని కోరడం కూడా జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో ఎత్తు చైనాను అపీస్ చేయడానికి పోయి వాళ్ళ రీసెర్చ్ షిప్లు అన్నిటికీ పర్మిషన్ ఇస్తున్నారు. అలాగే అక్కడ మన కొంతమంది సైనికాధికారులు, అంటే సైనిక ఎస్పెషలీ నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది ఆఫీసర్లు అక్కడ మాల్డీవ్స్లో ఎవరైతే వాళ్లకు సహాయం చేద్దామని ఉన్నటువంటి వాళ్ళని ఆ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో May 10th వాళ్ళు డెడ్ లైన్ పెట్టడంతో భారతదేశం దాన్ని గౌరవించి వాళ్ళందరినీ మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒక సైడు భారతదేశానికి వ్యతిరేకంగా ఏమన్నీ చేస్తూ మన పర్యటకులు రావాలని కోరడం ఏంటి, మోదీ గారిని తిడుతూ లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు ఆయన మీద దుర్భాషణ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మనము. అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ చూసాం మనము. ఇటువంటి ఒక రాడికలైజేషన్ అవుతున్నటువంటి ఒక ఎక్స్ట్రీమ్ భావజాలం ఆ దేశంలో వస్తున్నటువంటి పరిస్థితుల నుంచి భారతదేశం మనం అబ్జర్వ్ చేస్తూ క్రమేపీ మన ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ మన సహాయార్థం వాళ్ళు రావడం జరిగింది. దీన్ని చూస్తే కనుక ఇక్కడ జయశంకర్ గారి స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ మాల్డీవ్స్ టైస్ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండ్ రెసిప్రోకల్ సెన్సిటివిటీ. రెండు పదాలు వాడారు, మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండ్ రెసిప్రోకల్ సెన్సిటివిటీ. మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, భారతదేశం ఇంట్రెస్ట్ ఏముంది మాల్డీవ్స్లో, మాల్డీవ్స్లో చైనా రాకూడదు అది మన ఇంట్రెస్ట్, మీరు అది కాపాడండి తర్వాత మేము ఏమైనా చేస్తాం మీకు. అలాగే రెసిప్రోకల్ సెన్సిటివిటీ, మా సెన్సిటివిటీస్ని బేఖాతర్ చేసి వాళ్ళని ఆ షిప్పులను తీసుకురావడం ఏంటి, మీరు అక్కడికి టర్కీ షిప్ వచ్చింది అక్కడికి మాల్డీవ్స్కి, ఇవన్నీ ఎలా పర్మిట్ చేస్తున్నారు మీరు, వాళ్ళు అక్కడ వచ్చి రెడార్స్ పెట్టి భారతదేశంలో ఏం జరుగుతుందో ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మా ఇంట్రెస్ట్ వ్యతిరేకం కదా, కాబట్టి దాన్ని మీరు గౌరవించండి తర్వాత మేము ఏం చేయాలో మేము చేస్తామని చెప్పడం మనం చూసాం. సరే దాన్ని కొంత ఫైర్ ఫైటింగ్ చేయడానికోసం అని చెప్పేసి ఆయన మూసా జమీర్ వాళ్ళెవరో గతంలో వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్స్ మాల్డీవ్స్ ప్రభుత్వం యొక్క వైఖరి కాదు, అది దాన్ని మేము ఖండిస్తున్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆయన అంత తొందరగా ప్రజలు, భారత ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి మనకు కనిపించట్లేదు. చూస్తే కనుక గతంలో మన బొంబాయి నుంచి తర్వాత మన హీరోయిన్లు కావచ్చు లేదా మన మోడల్స్ కావచ్చు, వీళ్ళు మాల్డీవ్స్కి వెళ్ళి మాల్డీవ్స్లో ఏదో ఫోటోషూట్లు పెట్టి, బికినీ షూట్లు పెట్టి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ మన భారతదేశంలో వాళ్ళ కెరియర్ ముందుకు తీసుకువెళ్ళేవాళ్ళు, మాల్డీవ్స్ను ప్రమోట్ చేసేవాళ్ళు. గతంలో అలా ఉండేది. ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరు కూడా మాల్డీవ్స్కి వెళ్ళట్లేదు, మన సోకాల్డ్ హీరోయిన్స్, మన మోడల్స్ ఎవరు కూడాను మాల్డీవ్స్ ఫోటోషూట్స్ ఈరోజు సోషల్ మీడియాలో పెట్టట్లేదు. సోషల్ మీడియాలో పెట్టంగానే ఇమ్మీడియట్గా ప్రతిక్రియ ప్రపంచ దేశంలో వస్తున్నది కాబట్టి వాళ్ళ పాపులారిటీ బ్యాన్ అవడమే, డౌన్ అవడమే కాదు, బ్యాన్ సోన్సో హీరోయిన్, సోన్సో మోడల్ అని చెప్పేసి క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. వీళ్ళందరూ థాయిలాండ్కి వెళ్తున్నారు, ఇంకెక్కడో వెళ్తున్నారు. సో ఈ యొక్క ఇంపాక్ట్ ఈరోజు మాల్డీవ్స్ మీద స్పష్టంగా కనిపించడంతో వాళ్ళు కాళ్ళబేరానికి వస్తూనే ఇంకా చైనాను వదులుకోలేనటువంటి పరిస్థితి. సో ఈ కాంట్రడిక్షన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి, కానీ దానికి మనకే ఎటువంటి సంబంధం లేదు. జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రెసిప్రోకల్ సెన్సిటివిటీ, మా మీద మీరు సెన్సిటివ్గా ఉంటే
మేము మీద సెన్సిటివ్గా ఉంటాం, మీరు మా యొక్క అంశాలకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మేము మీ తటస్థంగానే ఉంటాం, కానీ మీరు మా నైబర్ కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ రెస్పాండ్ చేసేది మేమే, గుర్తుపెట్టుకోండి. చైనా ఎక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని కాపాడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది.